జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏ విధంగా ఉంది? యాక్చువల్గా నేను ఒక 40 ఇయర్స్ నుంచి నేను ఎంతోమంది రాజకీయ ప్రముఖులతో తిరగటం, రాజకీయంగా నేను తిరగటం జరిగింది. ఆ రోజుల్లో గతంలో శ్రీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మేము ఏకలవ్య శిష్యులు వంటి వాళ్ళం. 32 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా నేను పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఆయన వయసు చిన్నదైన కార్యక్రమాలు అయితే అభివృద్ధి పథంలో చాలా బాగా చేస్తున్నారు. ప్రతి ఇంటికి కూడా, ప్రతి ఓటర్కి కూడా ఇంచుమించు 80% 90% ఫలాలు ప్రతి ఇల్లు ఏదో రూపంలో, అది కులపరంగా కాదు, అన్ని రకాలుగా కూడా అన్ని పథకాలు అందరికీ అందుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఆయనే సీఎం అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి అత్యంత ప్రజాదరణగా ఉంది. దట్టు మాకు మా నియోజకవర్గానికి, రాజుల నియోజకవర్గానికి రాపక ప్రసాదం అనేది ఒక డైనమిక్ లీడర్ నిర్మోహమాటి, మంచి మనిషి ఉన్నవాడు. కార్యకర్తలను కానివ్వండి, ఓటర్స్ను కానీ మంచి అభిమానంతో ఇంటికి వెళ్ళినా ఎక్కడ కలిసినా ఆప్యాయంగా పేరు పెట్టి పిలిచి ఆయన యోగక్షేమాలు తెలుసుకోవడం, వారికి రావాల్సిన ఏమైనా గవర్నమెంట్ తరఫున కానివ్వండి, ప్రభుత్వ పరంగా ఏదైనా రావాల్సి వస్తే మటుకు ఆయన దగ్గరుండే ఆ కార్యక్రమాలు చేయటం శ్రద్ధగా చేస్తారు. భవిష్యత్తులో కూడా మా వాళ్ళన్నట్టు రేపు వచ్చే ఎలక్షన్స్లో కూడా యాక్చువల్గా ఆయన ఏ పార్టీ అయినా గెలుస్తారు. గతంలో జనసేన గెలిచే పార్టీతో సంబంధం లేని వ్యక్తి అది. అటువంటి వాళ్ళు చాలామంది, కొద్దిమందే ఉంటారు. అటువంటి వ్యక్తుల్లో మాకు రాపాక నెంబర్ 1. రేపు రాబోయే రోజుల్లో కూడా ఆయనే గెలుస్తారని మేము ఆకాంక్షిస్తున్నాం. ఆయన గెలవాలని కూడా మేము కోరుకుంటున్నాం. జనసేన ప్రభావం ఎంత వరకు ఉంటుంది? యాక్చువల్గా సార్, ఇది మనకి రాజు నియోజకవర్గం అని చెప్పి 56 గ్రామాలు 57 గ్రామాలు ఉన్నాయి. దాంట్లో కొన్ని గ్రామాలకే మనం ఈ జనసేన ప్రభావం, కొన్ని ఏరియాల్లో అంటే ఇప్పుడు సపోజ్ ఈవేళ పంచాయతీ ఉంది, కడల పంచాయతీ, కడల పంచాయతీలో ఒక 600 700 ఓటర్స్ ఉండొచ్చు. ఏ పార్టీకైనా 100%కి 100% వేస్తారనే నమ్మకం లేదు. ఇంచేతంటే ఏ పార్టీకి ఎవరు ఏకగుత్తగా వేయరండి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు నాకు అభిప్రాయం ఉండొచ్చు, లేకపోతే మా పిల్లలకు ఒక అభిప్రాయం ఉండొచ్చు, రకరకాలుగా ఉంటారు. అంచేత ఏంటంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఏమైనా ప్రభావం ఉంటే ఆ గ్రామాల్లో ఉంటాయి తప్ప మిగతా గ్రామాల్లో అబ్సల్యూట్గా ఎట్టి పరిస్థితులను రాపక వరప్రసాద్ గారు విన్ అవుతారని గ్యారంటీగా మేము నమ్ముతాం. టీడీపీ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? టీడీపీ కూడా నా ఉద్దేశం రాకపోవచ్చు. మా ఉద్దేశం ఒకవేళ రెండు కలిసి పోటీ చేస్తారని అనుకుంటున్నారు. ఒకవేళ కలిసి పోటీ చేసినా కూడా మేము విన్ అవుతాం. మా నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుంది గంటపదంగా చెప్పగలను. రాజధాని గురించి ఏం చెప్తారు? 3 కావాలంటారా, 1 చాలంటారా? యాక్చువల్గా గతం పాలకులు చేసిందంతా కూడా ఒకే చోట వికేంద్రీకరణ చేశారు. అభివృద్ధి చోట జరిగింది. యాక్చువల్గా ఈవేళ మాకు ఏ ప్రాంతమైనా ఒకటే, కాకపోతే వికేంద్రీకరణ జరిగితే ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం లాంటి వెనుకబడిన జిల్లాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండదు. కాబట్టి ముఖ్య నాయకులు, మా పెద్ద నాయకులు, అలాగే మా సీఎం గారు తీసుకున్న నిర్ణయం అయితే మంచిదని మేము అనుకుంటున్నాం. భవిష్యత్తులో అది కూడా కావాలని మేము కోరుకుంటున్నాం. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.